भारत माता की, भारत माता की, రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి అందరు చేతులు ఉన్న వాళ్ళు, భారత్ మాతా కీ జై శ్రీరామ్. మాజీ శాసనసభ్యులు నందీశ్వర్ గౌడ్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ గారు, మండల బీజేపీ నాయకులు నరేష్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి రవీందర్ గారు, వేణుమాధవ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఈరోజు రాజు యాదవ్, సత్యనారాయణ, నగేష్ యాదవ్ వందలాది మంది యువకులతో భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తూ అభినందిస్తూ చాలా సంతోషం. ఇవాళ పట్టణ చెరువులో మాత్రమే కాదు, దేశమంతా కూడా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి, పేదల కోసం వారు పాటుపడుతున్నటువంటి విధానాలు నచ్చి యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, దాదాపు 20 కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో ఈ కుటుంబంలోకి మీరు రావడము నిజంగా మీరందరూ కూడా చాలా ధన్యులు. ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులు వారు చెప్పుడు మాటలు విని వారు అరచేతిలో వైకుంఠం చూపించి ఏ రకంగా మభ్యపెట్టి ఓటు రాబట్టుకొని ఎన్నికల తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా కేసీఆర్ గారు పూటకొక మాట మాటల గారడితోని మభ్యపెట్టి ఈ రాష్ట్రంలో మొదటనే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, మొట్టమొదటిగా దగా చేసింది, మోసం చేసింది దళితులను, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి పంపిణీ చేస్తా అన్నాడు. తర్వాత 1 సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, ఎందుకు ఇస్తలేవు అంటే భూములు ఎక్కడ ఉన్నాయి ఇస్తేందుకు, ప్రభుత్వం భూములు లేవు నేను ఇవ్వను పో అని చెప్పాడు. మన పెద్ద మనిషి చెప్తున్నాడు భూమి సంఘ దేవుడరువు ఇల్లు లేని పేదలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. మీరందరూ కూడా పిచ్చుకోకూడదు లాంటి ఇళ్లలో ఉంటున్నారు, మరి అల్లుడు ఇంటికి వస్తే అత్త బయట పండుకునే దుస్థితి నుంచి గట్టెక్కించి 2 పడకల గదులు ఇల్లు కట్టిస్తాను, అల్లుడు వచ్చినా కానీ అల్లుడు ఒక గదిలో అత్తకు ఒక గదిలో సంసారం చేసుకునే తట్టు బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఒకవేళ ఇల్లు కట్టకపోతే నీకు జాగా ఉంటే మొదట 5 లక్షల ఇల్లు ఇస్తాను ఇల్లు కట్టుకో అన్నాడు. మళ్ళీ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళా మొన్న ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి 5 లక్షలు కాదు కానీ 3 లక్షలు ఇల్లు ఇస్తా అన్నాడు. 5 లక్షలు లేవు, 3 లక్షలు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. ఇక్కడ చదువుకున్న బిడ్డలు తెలంగాణ కోసం ఒట్లాగా యువలకు, యువతకు ఏ రకంగా మోసం చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ నెలకు దేశవ్యాప్తంగా 70,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వేలో, ఇవాళ బిఎస్ఎన్ఎల్లో, బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇస్తున్నారు, పట్టాలు ఇస్తాను అంటే 1 సంవత్సరంలో 10 లక్షల మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాను నరేంద్ర మోడీ గారు. కానీ మీరు దయచేసి ఆలోచించే పట్టణ చెరువులో మార్పు రావాలి, తెలంగాణలో బీజేపీ రావాలి. ఈ కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్, మతోన్మాద, ఓవైసీ పార్టీ వేరు కాదు, వీరందరూ కూడా తోడు దొంగలే, ఒక గురించి పక్షులే. కాబట్టి ఇవాళ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే మజ్లిస్ పార్టీకి వంత పడేటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ బుద్ధి చెప్పాలంటే ఆ సత్తా, సామర్థ్యం, దమ్ము, ధైర్యము, సాహసము ఒక బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఉందని చెప్పి నమ్మి
ఇవాళ రాజు యాదవ్, దేవేంద్ర యాదవ్, అదే రకంగా ఇవాళ సత్యనారాయణ, మరి నగేష్ యాదవ్ అందరు కూడా పార్టీలో చేరుతా ఉన్నారంటే రాబో రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఖచ్చితంగా మీ జీవితాల్లో బ్రతుకుల్లో వెలుగు నింపాలనేటువంటి ఒక ఆశయంతో లక్ష్యంతో కార్యకర్తలు పనిచేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో ఏ రకంగా దుబ్బాకాలు గెలిపించారు, ఏ రకంగా జేహెచ్ఎంసీ కార్పొరేటర్లు గెలిపించారు, ఏ రకంగా హుజూరాబాద్ లో గెలిపించారో ఆ రకంగా మళ్ళీ రేపు పట్టణ చెరువులో తెలంగాణ గెలిపించడానికి మీరు నడిపించాలని ముందుకు రావాలని శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను.